ప్రపంచంలో అతిపెద్ద కూరుడు హిట్లర్. హిట్లర్ తండ్రి ఎవరో తెలుసా? లక్షలాది మంది చావుకి కోరాది కోరంగా కారణం ఏమిటో తెలుసా? హిట్లర్ లవ్ చేశాడా? హిట్లర్ లవ్ చేసిన అమ్మాయి ఎవరు అంటే చెత్త చెదారం మనం తెలుసుకోవడం వల్ల మనకి ఇంతవరకు కూడా లాభం ఏమీ లేదు. ఇలాంటివి ఏవైనా తెలుసుకోవాలంటే చాలా ఛానల్స్ ఉన్నాయి. మనం మాత్రం మనకి ఒక కూలివాడు ప్రపంచాన్నే శాసించాడు. ఎలా? అతని ఆలోచనలు ఎలా ఉండేవి? అతని మాటలతో అందరూ ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేసేవాడు? చివరికి అతను పతనానికి అతనే కారణమయ్యాడు. ఎలా? హాయ్, దిస్ ఇస్ అచ్యుత్రావ్ తెంబూరు. వెల్కమ్ టు మై ఛానల్. హిట్లర్ చిన్నప్పుడు ఎక్కువగా చర్చికి వెళ్ళేవాడు. ఆ చర్చ్లో ఫాదర్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉండడం వల్ల హిట్లర్ కూడా పెద్ద అయినాక చర్చ్ ఫాదర్ అవుతాం అనుకున్నాడు. దానికి వాళ్ళ తండ్రి అంగీకరించలేదు. ఫాదర్ చనిపోయాక కూలి పని చేసుకుంటూ వాటర్ పెయింట్స్ని అమ్ముకొని ఉండేవాడు. ఆ వాటర్ పెయింట్స్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల తను కూడా ఆర్టిస్ట్ అవుదాం అని అనుకుంటాడు. హిట్లర్ కూడా చాలా మంచి ఆర్టిస్ట్. విజయనగరంలో ఉన్న అకాడమీ ఫైనాన్సింగ్లో జాయిన్ అవుతామని 2 సార్లు అప్లికేషన్ పెడతాడు. కానీ ఆ అకాడమిక్ డైరెక్టర్, హిట్లర్ న్యాచురల్ పెయింట్స్ అయితే బాగానే వేస్తాడు కానీ మనుషులు ముఖాలని మాత్రం బాగా ఎయిరేడు అనుకుని రిజెక్ట్ చేస్తారు. హిట్లర్కి రిజెక్ట్ చేసిన ఆ డైరెక్టర్ ఒక జోస్ అంటే యోధులు. ఆ యోధుల మీద అప్పటి నుంచే హిట్లర్కి చాలా కోపం పెంచుకున్నాడు. తర్వాత వాళ్ళ అమ్మ బ్రెస్ట్ క్యాన్సర్తో చనిపోయింది. వాళ్ళ అమ్మని ట్రీట్మెంట్ చేసిన డాక్టర్స్ జోస్. అందువల్ల ఇంకా జోస్ మీద ఇంకా కోపం ఎక్కువ పెంచుకున్నాడు హిట్లర్. అప్పుడు హిట్లర్ ఆర్మీలో జాయిన్ అవుతాడు. అప్పుడు ప్రపంచ యుద్ధం జరుగుతుంటుంది. ఆ యుద్ధంలో శత్రువుల్ని చంపేటప్పుడు హిట్లర్ చాలా ఆనందాన్ని పొందేవాడు. ఆ యుద్ధం ఒక గేమ్లా చేసేవాడు, గేమింగ్లా ఆడేవాడు. ఆ యుద్ధంలో ఒక గ్యాస్ బాంబ్ వల్ల తన కన్ను ఒకటి పోతుంది. అందువల్ల తను హాస్పిటల్ పాలవుతాడు. ఆ తర్వాత తన హాస్పిటల్లో ఉండేటప్పుడు తనకి యుద్ధంలో బాగా యుద్ధం చేయడం వల్ల అరుదుగా దొరికే 1st క్లాస్ అవార్డు హిట్లర్కి ఇస్తారు. హిట్లర్ జైలు హాస్పిటల్లో ఉండేటప్పుడే జర్మనీ గవర్నమెంట్ యుద్ధం చేయలేమనుకొని ఆలోచిస్తుంది. ఎందుకు అంటే గవర్నమెంట్లో ఎక్కువ శాతం జోస్ ఉండడం వల్ల మనం యుద్ధం ఓడిపోతున్నాం. మన జర్మనీ డెవలప్మెంట్ అవ్వాలంటే ఈ జోస్ ఉండకూడదు. ఈ లేకపోతే మనం ఎప్పటికైనా 1 మన దేశం అవుతుంది అని జోస్ని అంతం చేద్దాం అనుకుంటారు. అప్పుడు అమెరికన్ బ్యాంక్స్ జర్మనీకి ఇచ్చిన లోన్స్ని తిరిగి తీసుకోవడం స్టార్ట్ చేసింది. అప్పుడు జర్మనీ ఆర్థిక సంస్థ అతలాపుతలం అయిపోయింది. ప్రజలు అందరూ నిస్సహాయానికి గురయ్యారు. ప్రజలు అందరూ గవర్నమెంట్కి నిరసన చేశారు. కమ్యూనిస్ట్ పార్టీలన్నీ వ్యతిరేకంగా గవర్నమెంట్కి మారాయి. పనిచేసే వర్కర్స్ అందరూ బందులు చేయడం మొదలుపెట్టారు. ఆ సమయంన హిట్లర్గా జోస్ని ద్వేషించే మాజీ పార్టీ లీడర్ లాంటి డులక్స్నితో చేతులు కలుపుతాడు. ఆ సమయంలో మన దేశానికి ఇంత లాస్ రావడానికి, మనం యుద్ధాలని ఓడిపోవడానికి కారణం జోస్ అని ఆ సిచ్యువేషన్ని తీసుకొని హిట్లర్ తన మాటలతో ప్రజలందరినీ మాయ చేసి జోస్ని చంపేయడానికి ప్రజలందరినీ ఒక్కటి చేస్తాడు. మన అందరికీ తెలుసు కదా, హిట్లర్ మాటల్లో కింగ్. తన మాటలు చెప్తే మనమైనా సరే మారిపోవాల్సిందే.
మాటలతో మార్చే గుణం హిట్లర్కి చాలా ఎక్కువగా ఉంటుంది. హిట్లర్కి మోస్ట్ పవర్ఫుల్ ఏంటంటే తన స్పీచ్. తన స్పీచ్తో ఎవరినైనా హిప్నటైజ్ చేస్తాడు. తను ఒక గ్రూప్లో ఉన్నాడంటే ఆ గ్రూప్ మొత్తం పల్స్ తను తెలుసుకుంటాడు. వాళ్ళకి నవ్వించడం, కోపం తెప్పియడం, పౌరుషం తెప్పియడం, మనకన్నా ఇంకా వీరులు ఎవరూ లేరు అనేటట్టు తనలో ఎవరిలో వాళ్ళకి పౌరుషం తేవడం, అటువంటివి అన్నీ హిట్లర్కి చాలా బాగా వచ్చు. హిట్లర్ మాట్లాడేటప్పుడు మన ఒంటి మీద ఉన్న రోమాలు అన్నీ నిక్కబరుచుకుంటాయి. అంతే, అంత బాగా హిట్లర్ స్పీచ్ ఇస్తాడు హిట్లర్. అందువల్ల అందుకు కారణం వల్ల హిట్లర్ ఉన్న మాజీ పార్టీ మొదటి సంవత్సరంలో 3% ఓట్ బ్యాగింగ్ చేస్తే తర్వాత 3 సంవత్సరాల్లో 80% కన్నా పైకే ఓట్ బ్యాంక్లో గెలిచేలా చేశాడు హిట్లర్ తన మాటలతో, హిప్నటైజింగ్తో. సగానికి సగం జనాలని తన పక్కకు, అలానే జర్మనీలో ప్రెసిడెంట్తో కలిసి నీకు నా సపోర్ట్ మొత్తం ఇస్తాను అని ప్రెసిడెంట్కి అంటాడు. ప్రెసిడెంట్ అప్పుడు హిట్లర్కి ఛాన్సలర్ చేస్తాడు. ఛాన్సలర్ చేసిన తర్వాత డిక్టేటర్షిప్ మొత్తం హిట్లరే చేస్తుంటాడు, రూలింగ్ మొత్తం. కానీ పేరుకి ప్రెసిడెంట్ ఇండియన్ బర్గ్, రూలింగ్ మాత్రం హిట్లర్ చేస్తుంటాడు. ఒకసారి ఒక మనిషి జర్మనీ పార్లమెంట్ని కాల్ చేస్తాడు. అదే ఛాన్స్గా తీసుకొని హిట్లర్ నాకు ఇమీడియట్ పవర్స్ కావాలనుకొని అడుగుతాడు. దాని తర్వాత హిట్లర్కి జర్మనీని వాళ్ళలోనే గ్రేట్ కంట్రీగా చూపించాలని తన కోరిక ఉండేది. అది జరగాలంటే ముందుగా నీన్ క్లీన్గా ఉండాలి అని అనుకుంటాడు. అప్పుడు తను మందు, సిగరెట్ తనకు అలవాటు ఉన్నాయి. అందరిలో తాగేవాడు కాదు, రెంట్లోనే తాగేవాడు. ఇంకా తన క్యారెక్టర్ని అలా గుర్తు చేసుకుంటూ ఒక ఉద్యమాన్ని కూడా నడిపాడు. మందు, సిగరెట్ ఎవరైతే మానేస్తారో తన గోల్డ్ వాచ్ని ఇస్తానని అంటాడు. అప్పుడు అందరూ మానేస్తారు, ఆ ఉద్యమాన్ని కరెక్ట్గా నడుపుతారు. తను మందు, సిగరెట్తో పాటు డ్రగ్స్ కూడా తీసుకునేవాడు, కాకపోతే అందరిలో కాదు, తను ఒంటరిగా ఉండేటప్పుడు తీసుకునేవాడు. ఆ తర్వాత జర్మనీలో కుంటువాళ్ళు, ముస్లిం వాళ్ళు వాళ్ళు పనికిరారని తెలిసి వాళ్ళందరినీ చంపేసేవాడు. చంపేసి ఆ జర్మనీ ఆర్మీలో ఉన్న ఆర్మీని పవర్స్ పెంచి ఆ జనాలు ఉన్న వాళ్ళని ఆర్థిక సమస్యలను తీర్చి అలా చేయడం వల్ల అందరికీ హిట్లర్ అంటే నమ్మకం కుదురుతుంది. అప్పుడు హిట్లర్ తను అనుకున్న ఎయిమ్ని సాధించగలడు అనే ఆలోచనకి ఇది ట్రై చేస్తాడు. అప్పుడు అన్నీ అలా అవుతుంటాయి. ఆ సమయంలోనే వరల్డ్ వార్ 2 స్టార్ట్ అవుతుంది. అంతకుముందే హిట్లర్ అందరితో కొన్ని కొన్ని దేశాలతో చేతులు కలుపుకోవడం, రహస్యంగా బిజినెస్లు చేసేవాడు, రహస్యంగా దేశాలతో కలిసి ఉండేవాడు. అలా అవడం వల్ల ఆ దేశాలతో కలిపి తను పోలాండ్ పైకి యుద్ధానికి 2వ వరల్డ్ వార్ స్టార్ట్ చేస్తాడు. ఆ 2వ వరల్డ్ వార్లో తన ఫైటింగ్ అవుతూ ఉంటుంది. కానీ వీళ్ళు జనాలు తక్కువ ఉంటారు. కానీ హిట్లర్ ఆ చనిపోయే వాళ్ళని, హిట్లర్ వల్లే చాలామంది ఓడిపోతుంది. ఎందుకంటే హిట్లర్ గైడ్లైన్స్ ఇస్తూ తను కూడా కోల్పోతాడు గైడ్లైన్స్ ఇవ్వడాన్ని. అప్పుడు హిట్లర్ వాళ్ళని మరి రెచ్చగొట్టలేకపోతాడు, కోపామృతి పీయలేకపోతాడు. వాళ్ళు యుద్ధంకి ఇదైపోయి అందరూ చనిపోతుంటూ ఉంటారు. అప్పుడు హిట్లర్ కూడా చనిపోయే స్టేజ్కి వచ్చేస్తాడు. అప్పుడు హిట్లర్ తన చేతిలో, వేరే వాళ్ళ చేతిలో చనిపోవడానికి తనకి ఇష్టం లేక తన కత్తితో తానే చంపుకుంటాడు. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో. సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ సపోర్ట్ టు మీ అండ్
see my all videos in my YouTube channel.